శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మనము వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క రాశి ఫలితం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటేనే చాలా కీలకమైనటువంటి రాశి. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే పని అనుకుంటున్నారో దాంట్లో ఆ పట్టుబడి ఆ పనిని సాధించుకుంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జాతకంలో ఏ విధంగా ఉంటుంది అంటే, వాళ్ళ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారి యొక్క ఆదాయము 8, వ్యయము 14, అదేవిధంగా రాజ్యపూజ్యము 4, అవమానం కూడా 5. ఈ విధంగా వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ జాతక ఫలితాలను మనము సరిగ్గా గమనించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే, పట్టిందల్లా బంగారం అవుతుంది, చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఈ ప్లవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు వాళ్ళ చేతుల మీదుగా ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారు, పెద్దల యొక్క మన్ననలు పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సంవత్సరం ఉన్నత స్థాయిని అధిరోహిస్తారు. ఈ రాశి వారు ఈ సంవత్సరము విద్యారంగంలో కానివ్వండి, ఉద్యోగ రంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి, ఏ రంగంలోనైనా సరే రాణించాలి అనుకుంటే ఈ సంవత్సరం చాలా విశేషంగా ఉంటుంది. ఈ సంవత్సరము వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళు ఏ రంగంలో రాణించాలన్నా కూడా ఈ సంవత్సరము వాళ్ళు పట్టుబడి దాని వెంట పడితే తప్పకుండా దాంట్లో విజయాన్ని సాధిస్తారు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నత స్థాయిని అధిరోహిస్తారు, పెద్దల యొక్క మన్ననలు పొందుతారు, ఉన్నత అధికారుల యొక్క మన్ననలు పొంది వాళ్ళు అనుకున్నటువంటి పనిని సక్రమంగా నెరవేరిస్తే తప్పకుండా వాళ్ళు కూడా ఉన్నత స్థాయిని అధిరోహించి వారు కోరుకున్నటువంటి ఏదైతే ఉద్యోగం కానివ్వండి లేదా రాజకీయ వ్యవహారాల్లో కీలక పాత్ర కానివ్వండి వాళ్ళు సంపాదించుకునేటటువంటి అవకాశము ఈ సంవత్సరం వాళ్లకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము ఆరోగ్యపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, మానసికంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము ఆరోగ్య విషయంలో అదేవిధంగా శరీర అవస్థలలో ఆ యొక్క అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా తొలగిపోయి సుఖభోగాలను ఈ సంవత్సరం అనుభవిస్తారు, చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయాన్ని చేకూర్చుకుంటారు. ఇతరుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడినా వాళ్లకు మంచి చేయాలని చూస్తారు, కానీ ఇతరుల వల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా మోసపోకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. తద్వారా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారి జాతకం చూసినట్టయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరము కొత్త వ్యాపారాలు పెట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని మంచి లాభాన్ని పొందుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం పెట్టాలి అనుకుంటే హోటల్ రంగం కానివ్వండి లేదా నీటికి సంబంధించినటువంటి వ్యాపారం కానివ్వండి, ఇంకా అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముఖ్యంగా కళారంగానికి చెందినటువంటి వారు కానివ్వండి, ఏ రంగానికైనా అనుకున్నట్టయితే వాళ్ళు పట్టుదలతో సాధిస్తే ఈ సంవత్సరం తప్పకుండా దాంట్లో విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే ఈ సంవత్సరం పెట్టుబడులు పెడతారో వాళ్ళు అనుకున్న పెట్టుబడి కంటే ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదించేటటువంటి మార్గాన్ని నిర్దేశాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. తద్వారా వాళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఆ యొక్క వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. కాకపోతే వృశ్చిక రాశి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్లను ఇతరులు ఇబ్బంది పెడుతూ ఉంటారు, కానీ అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకొని ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్క చిన్న పనిలో వేలు పెడుతూ ఉంటారు, అది మనదైనా సరే పక్కవాడిదైనా సరే. అలాంటి విషయాలను మనం పట్టించుకోకుండా మనము కొన్ని విషయాల్లో జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. తద్వారా
అన్ని విషయాలు మనకు తెలుసు అని అనుకుంటారు. కానీ ఎన్ని విషయాలు తెలిసినా కూడా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఆచితూచి జాగ్రత్తగా మనము గమనిస్తూ ఉండాలి. తద్వారా మనకు మేలు జరిగేటటువంటి అవకాశము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక కళారంగానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఈ సంవత్సరం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు నీలాప నిందలు అవమానాలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు సక్రమంగా తన పని తాను చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్దల యొక్క మన్ననలు పొంది వారు అనుకున్న దానికి ఎక్కువగా పనిచేసి వాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి ఇతరుల యొక్క మెప్పు పొందాలని చెప్పేసి మనసులో చాలా కుతూహలంగా ఉంటుంది. తద్వారా వాళ్ళు ఎక్కువగా పనిచేసి వాళ్ళ యొక్క మన్ననలు పొందడం ద్వారా ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు చొరవ తీసుకొని ప్రతి ఒక్క పనిలో వాళ్ళందరూ కూడా నిమగ్నులై వాళ్ళు తమ పనిని ఈ సంవత్సరం పూర్తి చేస్తూ ఉంటారు. ఎవరైతే పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ పనులు అంటే ఏమిటి, కోర్టు విషయంలో కానివ్వండి, లేదా సొంత విషయాల్లో కానివ్వండి, గృహం విషయంలో కానివ్వండి, లేదా వ్యాపార విషయంలో కానివ్వండి, ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం సకాలంలో పూర్తి చేసుకొని అన్ని విషయాలను ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారు చూసినట్టయితే ఈ సంవత్సరం వాళ్లకు అన్నీ కూడా లాభదాయకంగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు కూడా జరగవు. తద్వారా మనకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మేలు జరిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఏదైతే ఈ సంవత్సరం పని అనుకుంటున్నారో దాని పట్టుదలతో ఈ సంవత్సరం సాధిస్తారు. తప్పకుండా దానిని సీరియస్గా తీసుకొని అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించకుండా ఆ యొక్క ఏదైతే మనం మనసులో పని అనుకుంటున్నామో దాని వైపే దృష్టి సాధిస్తే తప్పకుండా ఆ యొక్క పని పూర్తవుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము తప్పకుండా చేసుకోవలసినటువంటి రెమెడీ ఒకటి ఉంటుంది. అది వృశ్చిక రాశి వారు చేసుకోవాలి. ఎందుకంటే ఆదాయము 8, వ్యయము 14 ఉంది కాబట్టి వాళ్ళు ఈ సంవత్సరము అనేక విధమైనటువంటి శుభకార్యాలలో పాల్గొని డబ్బు అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అదేవిధంగా గృహ సంబంధమై ఎవరైతే ఇబ్బంది పడుతున్నారంటే వృశ్చిక రాశి వారికి చాలా సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకోవాలి లేదా మంచి వ్యాపారం చేయాలి, ఇంకా డబ్బు చాలా సంపాదించాలి అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ సంవత్సరము వ్యాపారం పెట్టడం ద్వారా, ఇల్లు ప్రారంభం చేయడం ద్వారా విజయాన్ని చేకూరుస్తారు. ఇల్లు కట్టుకుందామనుకున్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవచ్చు, వ్యాపారం పెడదామనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం వ్యాపారం పెట్టవచ్చు. తద్వారా మంచి ఆదాయాన్ని మంచి లాభాన్ని కూడా పొందుతారు. అదేవిధంగా వ్యాపారం కానివ్వండి, ఇల్లు కట్టుకునేటటువంటి వారు కానివ్వండి, కొన్ని డబ్బులు సరిపోక బయట నుంచి కూడా తెచ్చుకునేటటువంటి అవకాశం కూడా, అంటే అప్పు చేసి తమ యొక్క పనిని కూడా సక్రమంగా నిర్వర్తించుకునేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి ఆందోళనలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే రకంగా ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క జీవితంలో అనేక మార్పులు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమ వివాహాలు కూడా జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలని ఆలస్యం చేస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ సంవత్సరము అనుకున్న అమ్మాయితో వివాహం జరుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళు కూడా జీవితంలో సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇక వివాహ విషయంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ సంవత్సరం వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా వాళ్ళకు లభిస్తూ ఉంటుంది. అనుకోకుండా వివాహం జరిగిపోవడము, అనుకోకుండా కుటుంబ విషయాలు వాళ్ళు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులు చికాకులు ఏవైతే ఇబ్బందులు పడుతున్నావో అన్నీ కూడా దూరమైపోయి, మానసిక ఒత్తిడులకు దూరమైపోయి అన్నింటినీ కూడా వాళ్ళకు అనుకూలంగా పనులను మలుచుకునేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి రెమెడీ చెప్తాను, అది తప్పకుండా చేసుకోండి. తద్వారా మీకు అన్నీ కూడా మేలే జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఎందుకు ఈ యొక్క రెమెడీ చేసుకోవాలి అంటే, వృశ్చిక రాశి వారు ఏదైనా పని చేసినా కానివ్వండి, ఇతరులకు ఏదైనా మంచి చేద్దామన్నా కానివ్వండి, నరఘోష అదేవిధంగా నరదృష్టి ఎక్కువగా పడుతూ ఉంటుంది.
తద్వారా వాళ్లకు నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా పడడం ద్వారా వారు సరిగ్గా ఆలోచించకపోవడము, సరిగ్గా నిద్రపోకపోవడము, అదేవిధంగా పడుకున్నప్పుడు అనేక విధమైనటువంటి ఆలోచనలు రావడము, తద్వారా వారు సరిగ్గా నిద్రపోకపోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళు చేయవలసినటువంటి రెమెడీ ఏమిటి అని అంటే, ప్రతి బుధవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి చక్కగా అభిషేకం చేసి ఆ అభిషేకించినటువంటి తీర్థాన్ని మనం తీసుకోవడం ద్వారా కొన్ని సమస్యలు దూరమైపోతాయి. అదేవిధంగా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి ఎవరైతే వస్తారో వాళ్లకు స్వయంగా మన చేతుల మీదుగా వండినటువంటి ప్రసాదం పెట్టడం ద్వారా కొంతలో కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం కూడా మనకు లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క రెమెడీ చేసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడులు దూరమైపోతాయి. అదేవిధంగా కాలసర్ప దోషం ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క దోషం తొలగిపోయి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా కాలసర్ప దోషం కూడా దూరమైపోయి అదేవిధంగా వివాహం జరిగి మంచి సంతానాన్ని పొంది కుటుంబ సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి. అదేవిధంగా భర్త యొక్క సఖ్యత అన్నీ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు తప్పకుండా ఈ రెమెడీ చేసుకోండి, అన్ని రకాలుగా మీకు మంచే జరుగుతుంది. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.